हेलो एवरीवन, वेलकम टू इंग्लिश टॉपिक्स। ये रोज़ ये वीडियो लो मना डिस्कस चाहिए वो ये टॉपिक नाउन इन अपोजिशन अंडी। इट इज नॉट OPPOSITION, इट इज APPOSITION। ये एग्जांपल नो सर चुरन अंडी। टॉम द ब्लैक कैट स्लोली क्रेप्ट अप बिहाइंड द किटेंस। स्लोली क्रेप्ट अप टॉम मने मन की इकड़ा सब्जेक्ट अंडी। सब्जेक्ट नी गुरिंची ई सेंटेंस मत्तम इदंता प्रेडिकेट अंडी। आ सब्जेक्ट नी गुरिंची मन की इकड़ा चेप्तुंदि। Now, what is this part? The black cat ain't andi. This black cat ane phrase of words. So, this Tom nugurinchi describe chestunnani. Tom nugurinchi koncham cheptunnani. Tom ante ela undani? Black cat. A black cat. Tom ante manaki entandi? Group of words ikkada cheptunnayi aa Tom gurinchi. This part ni manam noun in opposition antamandi. When one noun follows another to describe it, the noun which follows is said to be in opposition to the noun which comes before it. దాని ముందర ఉన్న నౌన్ ని అనదర్ వర్డ్స్ అనేవి నౌన్ వర్డ్స్ అనేవి డిస్క్రైబ్ చేస్తే ఆ వర్డ్స్ మనం నౌన్ ఇన్ అపోజిషన్ అంటామండి. అపోజిషన్ మీనింగ్ ఏంటంటే ప్లేసింగ్ నియర్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. కబీర్ ద గ్రేట్ రిఫార్మర్ వాజ్ ఏ వేవర్. కబీర్ ఇక్కడ కబీర్ గురించి డిస్క్రైబ్ చేసే వర్డ్స్ ఏంటండి? ద గ్రేట్ రిఫార్మర్ గొప్ప సంస్కరణకర్త. వాజ్ ఏ వేవర్ అతను పెద్ద నేతగాడు. ఎస్టర్డే ఐ మెట్ యువర్ అంకుల్ ద డాక్టర్. నిన్న నేను మీ అంకుల్ ని కలిశాను. ద డాక్టర్ అంకుల్ అంటే ఎవరు? డిస్క్రైబ్ చేసే వర్డ్స్ ఏంటంటే ఇక్కడ ద డాక్టర్. ద బుక్ షెల్ఫ్ ఏ లార్జ్ పీస్ ఆఫ్ ఫర్నిచర్ వాజ్ మూవ్డ్ ఇన్ టు ద హౌస్ ఫస్ట్. ద బుక్ షెల్ఫ్ ఆ బుక్ షెల్ఫ్ అంటే ఏంటి? ఆ బుక్ షెల్ఫ్ గురించి డిస్క్రైబ్ చేసే వర్డ్స్ ఏంటంటే ఏ లార్జ్ పీస్ ఆఫ్ ఫర్నిచర్. A large piece of furniture was moved into the house first. అవి ముందరగా హౌస్ లోకి మూవ్ చేయడం జరిగింది, తీసుకురావడం జరిగింది. ద స్పైడర్ ఏ బిగ్ అండ్ హెయిరీ క్రియేచర్ స్కేర్డ్ ద చిల్డ్రన్ యాజ్ దే ప్లేడ్ ఇన్ ద గ్రాస్. ద స్పైడర్ ఆ పురుగు, ఆ సాలె పురుగు, ఏ బిగ్ అండ్ హెయిరీ క్రియేచర్ ఆ స్పైడర్ గురించి డిస్క్రైబ్ చేసే వర్డ్స్ ఏంటండి? ఏ బిగ్ అండ్ హెయిరీ క్రియేచర్ ఈ వర్డ్స్ మనకి ఈ నౌన్ మనకి నౌన్ ఇన్ అపోజిషన్ లో ఉన్నట్టండి. Scared the children as they played in the grass. వాళ్ళు పిల్లలు గ్రాస్ లో ఆడుకునేటప్పుడు భయపెట్టింది. ఈ విధంగా మనకి నౌన్ అనే వర్డ్ ని ఈ నౌన్ అని ప్రీవియస్ గా దాని ముందర సబ్జెక్ట్ లో ఉండే నౌన్ అనే వర్డ్ ని సబ్జెక్ట్ లో గానీ ఆబ్జెక్ట్ లో గానీ అండి. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. మనకి ఇక్కడ అంకుల్ అనే వర్డ్, అంకుల్ అనే నౌన్ ఆబ్జెక్ట్ లో ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ లో ఉన్న నౌన్ ని ఈ నౌన్ డిస్క్రైబ్ చేసింది. ఈ విధంగా ఆబ్జెక్ట్ లో ఉన్న సబ్జెక్ట్ లో ఉన్న నౌన్ డిస్క్రైబ్ చేయడానికి మనం యూజ్ చేసే వర్డ్స్ ని మనం నౌన్ ఇన్ అపోజిషన్ లో ఉన్నట్టు మనం కన్సిడర్ చేస్తామండి. ఇంగ్లీష్ గ్రామర్ లో మనకి దాని మీనింగ్ అది వస్తుందండి. నౌన్ ఇన్ అపోజిషన్ అంటే దాని మీనింగ్ అదండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.